వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సజ్జల సంచలన ప్రకటన చేశారు అయితే గతంలో దీనిపై చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి గతంలో మంది కూడా ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు నలభై శాతానికి పైగా పిఆర్సీ ఫిట్మెంట్ అయితే ప్రకటించాం మరి ఈ ప్రభుత్వం మేము ఆర్థిక పరిస్థితి పేరుతో ఉద్యోగులకు సమస్యలు అనేది తెచ్చిపెడుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగిందనమాట ఏది ఏమైనా సరే అలాగే సమ్మెకి దిగుతున్న ఉద్యోగులందరికీ కూడా సజ్జల తెలియజేసింది ఏమనగా ప్రభుత్వం పట్ల ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా అర్థం చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి సజ్జలు అన్నారనమాట అయితే ఇది ఆపకపోతే ప్రభుత్వానికి మనందరికీ కూడా నష్టం చేకూర్చిపెట్టే విధంగా ఉందని చెప్పేసి ఆయన అన్నారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులను ఆదుకునే దృక్పథంతో ప్రభుత్వం అనతి కాలంలోనే సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పేసి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు ఇందులో భాగంగానే ఉద్యోగులకు సమ్మెకు వెళ్ళనివ్వకుండా గత ప్రభుత్వాల కాలయాపన చేయకుండా సర్దుబాటు చేయగలిగిందన్నారు అలాగే ప్రభుత్వంతో చర్చలకు వచ్చినన్నిటినీ ఆమోదించి ఇప్పుడు బయటకు వెళ్ళి నీచ రాజకీయాలకు పాల్పడడం సమంజసం కాదన్నారన్నమాట అయితే సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఆయన మాట్లాడడం జరిగింది అలాగే ఉద్యోగుల సమస్యలను పచ్చ ఎర్ర అద్దాలతో చూపి రాధాంతం చేయడం తగదన్నారు ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వం హై పవర్ కమిటీని ఏర్పాటు చేయడం అలాగే ఉద్యోగులు కూడా తమ ఆవేదనను అసంతృప్తిని వెలుబుచ్చడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పాటై సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి గుర్తు చేశారు అలాగే సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయడం సమస్య పక్కకు పోయి దాని నుంచి కోలుకోవడం దానికి సమయం పట్టడం ఇవన్నీ గతంలో చూశామన్నారు అలాంటిది ఉద్యోగుల ఆవేదనను సకాలంలో అర్థం చేసుకొని స్పందించి చర్చలు జరిపి ఉద్యోగ సంఘాల నాయకులు కూడా రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వం కూడా ఉన్నంతలో మంచి చేస్తూ ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం అనేది బహుశా చాలా అరుదు అన్నారు ఇందుకు ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఉదార విధానాలే కారణమన్నారు ఏదేమైనా సరే ప్రభుత్వం యొక్క ఇబ్బందుల్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి సజ్జల తెలియజేయడం జరిగిందనమాట ఉద్యోగులకు ఏదేమైనా సరే వీలైనంత త్వరలో మిగతా పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలపై కూడా చర్చించి సరైన రీతిలో పిఆర్సీ ఫిట్మెంట్ కూడా పెంచే అవకాశాలు ఉన్నట్లుగా సజ్జల మాట్లాడడం అయితే జరుగుతుంది మరి ఏదేమైనా సరే చూడాలి వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు పొందాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ